గులాం నబీ ఆజాద్ గారి యొక్క ప్రసంగం విన్నారు. నేను 40 సంవత్సరాలుగా అంటే నాకు 78 నుంచి ఆ తర్వాత పరిచయం అయింది. అంత మునుపు నేను యూత్ కాంగ్రెస్ నుండి పరిచయం కానీ అప్పటి నుంచి క్లోజ్ ఇంటిమెసీ ఉంది. ఈ 40 సంవత్సరాలు ఆయన చూశాను. రాజకీయాలు ఏవైనా ఫ్రెండ్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి గులాం నబీ ఆజాద్ గారు. నా మ్యారేజ్కి కూడా 3 రోజులు ఉన్నారు. చాలా ఆ రోజు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఢిల్లీకి వస్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనతో కలవకుండా ఎప్పుడు నేను పోయేవాడిని కాదు. ఆ విధంగా చాలా సన్నిహితంగా ఉన్నాం. ఈరోజు వారు చెప్పింది మీరు విన్నప్పుడు, ఒకటి రాజధర్మం, రూలర్స్గా ఉండే వ్యక్తులు రాష్ట్రాల పట్ల, ప్రజల పట్ల, వర్గాల పట్ల చాలా పాజిటివ్గా ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాల మధ్య విద్వేషాలు, సున్నితమైన సమస్యలు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయం, విభజన జరిగింది, విభజన చట్టాన్ని పెట్టినా, అదే మరి ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా మనం బాధపడ్డాం. ఈరోజు ఆ విభజన చట్టాన్ని అమలు చేయకుండా, ప్రత్యేక హోదా అమలు చేయకుండా మళ్ళీ తిరిగి మనల్ని విమర్శిస్తూ మన మీద అటాక్ చేస్తున్నారంటే మన మనోభావాలు ఎంత దెబ్బతింటాయో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, 5 కోట్ల ఆంధ్రుల అభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకు అలవాటు అయిపోయింది మనుషుల్ని బాధ పెట్టడం, అవమానం చేయడం. వీళ్ళకు నచ్చిన విధంగా వీళ్ళకి చేతనై చేస్తున్నారా, చేత కాకుండా చేస్తున్నారా వేరే విషయం, కానీ రిజల్ట్ మాత్రం అదే సేమ్ మన రాష్ట్రంతో పెట్టుకున్నారు. ఇదే మరి చేశారు. తమిళనాడులో చూశారు, తమిళనాడులో మీరు చూస్తే రిమోట్ కంట్రోల్లో అక్కడ ప్రభుత్వాన్ని వీళ్ళ ఇష్ట ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ప్రజలు అక్కడ విసిగిపోయి నరేంద్ర మోడీ పోతే గో బ్యాక్ అనే పరిస్థితి, పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసే పరిస్థితి. వారు ఒక విషయం చెప్పారు, చాలా సున్నితమైన విషయం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జాగ్రఫీ, ఎందుకంటే లాస్ట్లో ఉండే రాష్ట్రాలు, క్లైమేట్ చేంజ్ వేరే ఉంది అక్కడంతా కూడా, అదే సమయంలో రిలీజియన్ కూడా వేరే. అలాంటి సమయంలో వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించి మనతో తీసుకుపోవాలి తప్ప వాళ్ళ మనోభావాలు కూడా తీసే విధంగా ప్రవర్తించాలంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రధానమంత్రి అండ్ షా ఆలోచిస్తున్నారో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లో జరిగింది మనం చూశాం. ఈరోజు ముస్లింస్ అందరిలో, నేను అప్పుడే ఇంతమంది కూడా చెప్పాను, వాళ్ళలో ద్వేషాన్ని పెంచారు. వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములు. అలాంటి ముస్లింస్ అందరినీ కూడా దూరం చేసే విధంగా కాకుండా ద్వేషాన్ని పెంచి హిందువుల ముస్లింల మధ్యలో విభేదాలు సృష్టిస్తే రాజకీయాలు లబ్ధి పొందని చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎవరు కూడా వీళ్ళకి సహకరించరు. ఇలాంటివన్నీ చూస్తే మనుషుల మధ్య గోడలు కట్టారు, విద్వేషాలు సృష్టించారు, రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించారు. కడాన దేనికోసమంటే వారు ఒక మాట, ఆయన కోసమే. వాళ్ళ పార్టీలో కూడా విద్వేషాలు సృష్టించాడు. ఆ పార్టీలో కూడా ఇప్పుడు ఓటింగ్ పెడితే నరేంద్ర మోడీ వద్దంటే 95% 99% వద్దనే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు మాట్లాడలేకపోవచ్చు, భయపెట్టి బెదిరించి పార్టీలో ఇష్టానుసారంగా పెత్తనం చేయొచ్చు, కానీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. మనిషికి మనోభావాలు తెలియని వ్యక్తి, ఆయనకు కుటుంబం ఉంటే సోబర్నెస్ వచ్చేది, ఆ కుటుంబం కూడా లేదు. ఆయన కానీ 10 మందితో కలిసి చదువుకోనుంటే ఫ్రెండ్షిప్ వచ్చేది, అది కూడా లేదు. మన దురదృష్టం, దేశం యొక్క దురదృష్టం అది. మళ్ళీ మీరు చూసి అందరిపైన ఎదురుదాడి, వ్యక్తిగత దాడి. నేను అందుకే చెప్పాను, ఒక మాట అన్నాను, మేము కూడా వ్యక్తిగత దాడి చేస్తే మీరు కానీ మీ షా కానీ ఎక్కడ ముఖం పెట్టుకొని తిరగలేరని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు 45 సంవత్సరాలుగా గులాం నబీ ఆజాద్ గారు రాజకీయాల్లో ఉన్నారు.
నేను 47 ఉన్నాను, అంతకుముందు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం. ఫస్ట్ టైం ఢిల్లీలో ఆయన జనరల్ సెక్రటరీ 78కి అయ్యాడు, 77కి అయ్యాడు. అందుకే ఒక మాట అన్నాడు, ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ముఖ్యమంత్రులు నా దగ్గరికి వచ్చేవారు, 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఏపీ భవన్కి వచ్చానని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఇంత అనుభవం ఉండే రాజకీయ నాయకులు మేముంటే మీకు అవకాశం వచ్చింది, నేర్చుకోండి, అవకాశం వచ్చింది, మంచి పనులు చేయండి. అట్లా కాకుండా ఇష్టానుసారం తయారై దేశం ఏమైనా పర్వాలేదు, వ్యవస్థలు ఏమైనా పర్వాలేదు, నేను చెప్పిన మాటే సాగాలని వితండవాదంతో స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఆయన ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఈరోజు ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతామో మీరు చూడండి. ఈ కేంద్రానికి అది కూడా ఉండదు. మనిషి ప్రాణాలు లెక్కలేదు, మనుషుల మానవభావాలు లెక్కలేదు. అదే మరిగా ఎవరిని ఏ విధంగా హ్యూమిలియేట్ చేయాలో ఆలోచిస్తారు తప్ప ఎంత ఇబ్బంది పెడితే అంత ఆనందం వెళ్ళకు. సిబిఐ ద్వారా, ఈడీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, వ్యవస్థల ద్వారా వీళ్ళు కడాన ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీ వ్యవస్థలు కూడా మీకు తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థలతోనే మీరు బాధపడే రోజు వస్తుంది తప్ప ఇలాంటి తప్పుడు విధానాలు చేయొద్దని మరొకసారి కోరుతున్నా. 1 మంతే ఎలక్షన్లు, 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు కూడా పంపిస్తారు. రేపు ఎల్లుండి ఇక్కడ మీరు వస్తే యాక్టివ్గా తిరిగితే మీ ఇంటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. మనం అందుకే చెప్పి అందరూ స్వాగతం పలుకుదాం, వాళ్ళ కథ ఏదో మనం చూద్దాం. కానీ మన ఆశయం కోసం రాజీ లేదు. ఏదే దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, డెమోక్రసీని కాపాడుకోవాలి, అదే సమయంలో మన రాష్ట్ర హక్కులు సాధించుకునే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని మరొక్కసారి అందరం కూడా పట్టుదలతో సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే రవి ఆముదాల వలస ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఎవరైతే ఈరోజు ఇక్కడ చనిపోయాడో ఆయన ఎక్కడ పోయినా ప్రత్యేక హోదా రాలేదు, నేనేమైపోతాం, అతని వికలాంగుడు కూడా మన పింఛను కూడా వస్తుంది, ఆయన కూడా నేనేమవుతాం, రాష్ట్రం ఏమవుతుంది అనే మనోవేదంతో ఆయన అఘాయిత్యానికి ఆయన డబ్బులతోనే వచ్చిన మన డబ్బులు కూడా పెట్టలేదు. ఈరోజు ఆయన వచ్చింది, ఆయనే టికెట్ కొనుక్కొని నేరుగా ఢిల్లీకి వచ్చి ఇక్కడ చనిపోయాడంటే ఎంత బాధాకరమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నిస్వార్థంగా సమాజం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళంటే నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు. మనల్ని బాధపెట్టి, మనల్ని ఇబ్బంది పెట్టి, మన ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏది ఏమైనా ఈ పోరాటం ఆగదు, గట్టిగా పోరాడదాం. మరొక్కసారి గులాం నబీ ఆజాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన మాటల వల్ల తెలుగు జాతి, తెలుగు వారి అందరిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకంలో ఒక సానుకూలమైన ధైర్యం వస్తుంది. తప్పకుండా మా హక్కులు కాపాడతారని నమ్మకం వస్తుంది. మీరు చూపించినటువంటి అభిమానానికి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.